అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు కూడా లైవ్ చూడండి. మూడజే ఎన్ని చెప్పినా ప్రభుత్వం ముందుకు రాలేదు. రైతుల ఆత్మవిశ్వాసంలో కానీ పవర్ విషయంలో కానీ ఆఖరికి గతంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టావు. చాలా సందర్భాలలో వాళ్ళ ధర్నాల రాస్తారోకలో పాల్గొన్నాం అంగన్వాడీ వర్కర్స్ గురించి. ఐకేపీ గ్రూప్ గురించి 104 108 బాగా నడిపిస్తున్నాం అన్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ జీతాలు లేక 6 నెలలు అయితే వాళ్ళ గురించి కూడా సరైన హామీ లేదు. మేము హోంగార్డ్స్ గురించి చెప్పాం, కానిస్టేబుల్ గురించి చెప్పాం, జర్నలిస్టుల గురించి చెప్పాం, వేటి మీద కూడా సరైన ఆన్సర్ సరిగ్గా రాలే. బడ్జెట్ సమావేశంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు సరైన జవాబు వస్తుందని. పెన్షన్దారులు ప్రతి మండలంలో ఎంఆర్ ఆఫీస్ ఇంప్లిమెంట్ అవుతుందో ధర్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతున్నాయి. సవరించుకోమని చెప్పినా కూడా సవరించుకోలేదు. మేము చూస్తాం అవసరమైతే 100 కోట్లు పెడతామంటున్నారు తప్ప ఎగ్జెంప్షన్ ఇస్తలేదు. పేదలకు వచ్చే పెన్షన్లు కూడా తగ్గిపోయినాయి. ఇలా సంవత్సరం లోపల చాలా మంది భర్తలు చనిపోయిన వాళ్ళు వచ్చారు, 65 ఏళ్ళు నిన్న ముసలివాళ్ళు వచ్చారు. కొత్త పెన్షన్స్ రావాలి, ఇంకా పెరగాలి. అది పెరగకుండా తగ్గిపోయినాయి లక్షల కొద్ది. అయినా ప్రభుత్వం దాని మీద సరైన హామీ ఇవ్వలే. ఈరోజు అమరవీరుల విషయంలో కూడా వాళ్ళ తప్పును కూడా చూపెట్టారు. అమరవీరులు మీరే 1200 మందిని మా వీరయ్య గారు కూడా బుక్కు కేసీఆర్ గారు క్లియర్గా ఇది సభానాయకుడిగా 1200 మంది చనిపోయారని పోయిన అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టినప్పుడు స్పీకర్ గారి అధ్యక్షతన జరిగింది.